కూతురు రామచంద్ర ఆ డైలాగ్ డెలివరీ అనే అంటే హీరోని మిస్ అవుతాను అంటే హీరోని ఇష్టపడతాను ఇప్పుడు ఆ హీరోని మిస్ అవుతా అనే ఎక్కడ మిస్ అంటే లాస్ట్ హీరో ప్రియాంక గారు వస్తాను అనమాట అది చాలా మంచి హీరోయిన్ వాళ్ళ మమ్మీ అనిపోతుంది అది చాలా ఎమోషన్ కానీ అంటే మన ఫ్యూచర్ లో తందారి నానే అన్నట్టు ఫీల్ అనమాట ఆ బ్యారన్ మిస్ కానీ ఫస్ట్ సెకండ్ నాకు చాలా ఎమోషన్ కానీ చాలా బాగా సినిమాకి అయితే అబ్బాబో వేరే సాయి కుమార్ డైలాగ్ ఉంటా పోయా కూతురు అబ్బో అయ్యా 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 ఇస్సా సూర్య మిలనా హీరోనా అర్థమైంది కదా చుమ్మి పాడేసారు పోయింది సార్ చాలా బాగా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది పప్పులు వేస్తాం కారం నేను చూస్తా సరిపోదు శనివారం సూపర్ మూవీ క్లైమాక్స్ అయితే కూతురు రేపర్ చాలా బాగా నాని సినిమాలో ఉన్న మోస్ట్ బ్లాక్ బస్ట్ మూవీ ఏదంటే సరిపోయే సినిమా ఫీలింగ్ అంటే ప్రతిబంధన ఎప్పుడెవడో ఏదో రాసినప్పుడు కూడా సినిమా చాలా బాగుంది క్లైమాక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫస్ట్ హాఫ్ కానీ సో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ ఎక్కువ సూర్య ఉంటారు పోయే కొన్ని సీన్స్ హాస్పిటల్లో ఒక సీన్ ఉంటుంది కూతురు రా అసలు ఈ రకంగా కొన్ని ఆయన పోలీస్ వేసుకుంటే మన గబ్బర్సే గుర్తొచ్చాడు నాన్న పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు చాలా ఉంది డిసైడ్ అవుతారు వాషింగ్ పౌడర్ ఇమ్మా ఈ సినిమా దొరుకుతుంది కర్మ చచ్చిపోయింది అంతే అంత బాగుంది సినిమా వచ్చారు కరెంట్ కాదు కదా డైరెక్టర్ కూడా ఎంత తప్పు చేసినాడు శనివారం రోజు రిలీజ్ చేస్తాడని అనుకున్నా ఇవాళ రిలీజ్ చేయడం ఎంత దరిద్రం ఎవడాడు ఆడు ఆడు వచ్చి శనివారం రోజు చూడమను అప్పుడు అర్థమవుతుంది లాగ్ అనిపించారు శనివారం రోజు రిలీజ్ చేద్దామని ఎత్తారు కానీ శనివారం రోజు డేట్లు జరగలా జనాలు వస్తారని ఆదాన్ని ఆలోచించారు ఎందుకంటే శనివారం గవర్నమెంట్ చల్లదవ్వుకుంటుంది హీరోయిన్ అయితే బాగుంది ప్యూర్ వైట్ కాకి షర్ట్ వేరింగ్ సూపర్ ఫిగర్ అలగలకు లేదు నానన్న చివరిలో రొమాన్స్ అవ్వలేదు సినిమా అయితే బాగా తీశారు నానన్నకి అయితే మంచి సినిమా కెరీర్లో నానన్న కెరీర్లో ఇటు ఒక ఎమోషనల్ అండ్ ఫీలింగ్ అండ్ ఎమోషనల్ అండ్ మంచి సినిమా అండ్ యాక్షన్ అదిరిపోనది నానన్నది దసరా తర్వాత మరో యాక్షన్ మరో ఎమోషన్ మరో మోషన్ మరో పాస్టర్ మరో హిట్ ఈ సినిమా అయితే చూపించానది ఆయన సైకో ఇస్తున్నాడు చూచావా సైకోనా కొడుకు అనకూడదు ఎందుకంటే పిల్లను అలాగేలా చేయలేదు సైకోగా చేయాలని ఆయనే రేపిస్ట్గా చేయాలని ఆయనే ఫ్యూచర్లో సినిమాలు చెప్తాను ఆయన క్యారెక్టర్ కొన్ని చెప్తాను సైకోగా చేయాలన్న ఆయనే రేపిస్ట్గా చేయాలన్న ఆయనే డ్రగ్గిస్ట్గా చేయాలన్న ఆయనే మైండ్ స్పెషాలిటీ డాక్టర్గా చేయాలన్న ఆయనే జనాలు బుర్ర తిప్పించేటట్టు మెరిపెట్టి నరం లాగించేటట్టు చేయాలన్న ఆయనే ఆయన సూర్య సూర్య నాని బాగా నాన్న బాగా యాక్షన్ చేశాడు అంటే కొత్త లుక్ కనిపిస్తుంది కొత్త వేరియేషన్ నానండి ఆల్వేస్ నానన్య నానన్య ఖాతాలో ఇంకో బోని పడిపోనదమ్మాత్తే మరి శనివారం రోజు మళ్ళీ మనం ఇద్దరం చూసుకోవాల్సి వస్తుంది నాని అన్నకి హీరోయిన్ తో బుద్ధి సీన్ ఉందా అడిగితే నాకు కోపడుతుంది మళ్ళీ శనివారం శనివారం కాదు కదా గురువారం కదా నీ పేరు రాసుకోండి మళ్ళీ శనివారం గురువారం కదా శనివారం చూసుకుందాం శనివారం చూసుకుందాం నీ పేరు కూడా పుస్తకాలు రాసి చేస్తాను.